ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ఆ వీడియోలపైన రాయించారు గల్లీ గల్లీన సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సిల్లీ జీవోలు ఇచ్చి ఆపాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎంత మందిని అధికారుల్ని పెట్టినా మేమైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బెనిఫిట్స్ వేయాలని దృఢంగా బలంగా సంకల్పంగా చెప్పదలుచుకున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉడే కోరుకుంటాం పక్కన ఉన్న రాష్ట్రంలో ఎక్స్ట్రా షోలు ఇచ్చి అనుమతి ఇచ్చి థియేటర్ యాజమాన్యానికి ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎంతో బాసరగా నిలుస్తుంది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కక్షపూరితమైన ద్వేషం ఉందో ఇట్టే అర్థం అవ్వచ్చు ఎందుకంటే మొన్న పోయినసారి వచ్చిన వకీల్ సాబ్ సినిమా కూడా ఇదే రీజన్ తో సిల్లీ జీవో ఇచ్చి సినిమా ఆపాలని చూశారు అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వేమలా నాయకుని ఆపాలని చూస్తున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం మంత్రి కేటి నాని గారికే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికే కావచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత కష్టపూర్వమైన ద్వేషం తీసుకోవాలన్నా కానీ మా అభిమానుల అభిమానాన్ని ఏమాత్రం తగ్గించలేరు మీరు థియేటర్ రేట్లు తగ్గించుకుంటారా సినిమా టికెట్లు తగ్గించుకుంటారా మాసం దుకాణాలు పెట్టుకుంటారా మద్యం అమ్ముకుంటారా ఏదైనా అమ్ముకోండి ఏదైనా చేసుకోండి మాకైతే మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని బెనిఫిట్స్ ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేది థియేటర్లో వెయ్యాలి వెయ్యకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున అందరి తరఫున కూడా మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం.